ప్రభువుమి తో ఉండును గాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము పద్నాలుగవ అధ్యాయము వచనములు 1-10 వరకు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము వచనములు 1-10 వరకు. యేసు వారితో, మీ హృదయములను కలవరపడనియకుడు, దేవుణ్ణి విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకుండొచ్చు నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్మలను నా యొద్దకు చేర్చుకుందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎట్లెరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగినచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదరు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు పిలుపు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, పిలుపు, నేను ఇంతకాలం మీతో ఉంటేని నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందును, తండ్రి నాయందును ఉన్నామని నీవు విశ్వసించటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పటలేదు, కానీ తండ్రి నాయందు నివసించు తన పనులను నెరవేర్చుచు ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం, తల ఉంచండి. దయాపరులను సర్వేశ్వర ఘనమైన దేవ, ఈ పగటి వేళంతా కూడా మాకు తోడుగా ఉండి మేము చేసిన పూజ ఆరాధనలు ఆత్మను కురిపించి, మేము చేసిన పనులు ప్రయాణములు మాకు తోడుగా మా చేయి పట్టి నడిపించిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయగల సర్వేశ్వర ఘనమైన దేవ, ఇదిగో ఈ సమయాన్ని ప్రభా మీ ఆధీనపరచుకోండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడండి. వాక్యమని విత్తనం విత్తబడుచు ఉండగా ప్రభా, ఈ విత్తనం ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి ఫలించే భాగ్యము దయచేయమని, కృపను చూపమని వేడుకుంటూ ఉన్నాం. మీ కృప చూపున ప్రభా ఎంతోమందిని ప్రేరేపించి మీ సన్నిధికి తీసుకుని వచ్చారు, మీకు స్తోత్రం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు ప్రభా మీ ఆధీనపరచుకోమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో వాక్యం సెలవిస్తూ ఉన్నది, మేము రక్షించు దినము వచ్చినప్పుడు రక్షిస్తాను, మీ ప్రార్థన ఆలకించు దినము వచ్చినప్పుడు మీ మరణ ఆలకిస్తాను అని వాక్యం సెలవిస్తూ ఉన్నదయ్యా. ఇదిగో ప్రభా మీరు మాతో మాట్లాడే క్షణం ఇదేనని, మా ప్రార్థన ఆలకించబడే క్షణం ఇదేనని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీరు మా మధ్యలో ఉండి మాతో మాట్లాడుచు ఉన్నారని, మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారని, మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకిస్తున్నారని ప్రభా విశ్వసిస్తూ ఉన్నాం. మీరు వాగ్దానం చేసి ఉన్నారు, తల్లి మరచినా నేను మేము మరువను, మీ పేరున నా అరచేతుల్లో చిక్కుకున్నానని ప్రభువా వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు.
మీ ప్రేమకు వందనాలయ్యా. మమ్మ మరువని వాడవు, విడువని వాడవు, ఎడబాయిన వాడవు నీవు తండ్రి, మీకు స్తోత్రం. ఈ సమయంలో మాతో ఉండి ఒక తండ్రి వలె, ఒక నాయకుడు వలె, ఒక స్నేహితుడు వలె మమ్మ నడిపించమని, మా చేయి పట్టుకుని ప్రభ వాక్య లోతులకు తీసుకుని వెళ్ళి ప్రభ వాక్య మర్మములను, వాక్య ఉద్దేశములను ప్రభ మాకు తెలియచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఏ విధంగానైతే ప్రభా ఏటు ఒడ్డున నాటబడిన చెట్టు తన వ్రేళ్లను జలపాతం వరకు తీసుకుని వెళుతూ ఉన్నదో ప్రభా, విశ్వాసములు జ్ఞానస్థానము ద్వారా ప్రభా మేమందరము కూడా క్రీస్తు నందు నాటబడి ఉన్నాం. మా విశ్వాసపు వేరేళ్లను ప్రభా, మా వాక్య జ్ఞానాన్ని ప్రభా ఇదిగో లోతులకు తీసుకుని వెళ్ళమని వేడుకుంటూ ఉన్నాం. జీవజల బుగ్గ నువ్వు తండ్రి, ఆ బుగ్గ నుండి, ఆ నీటి బావి నుండి ప్రభ మేమందరము కూడా దాహము తీర్చుకునే భాగ్యము దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగల సర్వేశ్వర, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పించుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా మీ ఆధీన పరుచుకోమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదైనా పొందాలి, పొందుకోవాలి అంటే, ఏదైనా సాధించాలి, సంపాదించాలి అంటే నువ్వు శ్రమించాలి, పరిశ్రమించాలి. చేతులు కట్టుకొని చేతల లేకుండా ఊరికే కూర్చుంటాను అంటే అవకాశం వచ్చినప్పుడు నువ్వు అందుకోలేవు, దాన్ని ఉపయోగించుకోలేవు. ఏమంటున్నారు, నువ్వు ఏదైనా పొందాలి అంటే, సంపాదించాలి అంటే నువ్వు శ్రమించు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒక అవార్డు కోసము, ఒక ర్యాంకు కోసము, పేపర్లో ఒక చిన్న ప్రకటన కోసము, ఫ్లెక్సీల ఫోటోల కోసము విద్యార్థులు పడే తప్పన వాళ్ళ పాటులు అంత ఇంత కాదండి. సాధించాలి, ఒకప్పుడు పాస్ అయితే చాలనుకునేవాళ్ళు, మార్కులు రావటం గగనం అయిపోయేది, 360 వచ్చాయి 500 కంటే గ్రేట్. ఒకప్పుడు మార్కులు వేసేవాళ్ళు కూడా కాదు, అప్పుడు నువ్వెంత వివరంగా రాసినా, ఎన్ని పేజీలు రాసినా మార్కులు వచ్చాయి కాదు. ఆ సంగతి పెద్దవారిని అడగండి, 90 ముందు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని అడగండి, 360 వచ్చినాయి, 400 వచ్చినాయి అంటూ మహా గొప్ప. ఇప్పుడు అది పోయినది, 499, 498, 499, 90 పైన ఉండాలి, కానీ క్రింద ఉంటే పెద్ద పట్టించుకోవట్లేదు ఎవరు. అందుకని ఏమైపోయింది, ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజీ వాళ్ళందరూ కూడా పాస్ అవ్వటం ముఖ్యమే కాదు, అవార్డు రావాలి, రివార్డు రావాలి, ర్యాంకు కావాలి. దానికోసం ఎంత శ్రమిస్తున్నారో తెలుసమ్మా మీకు, ఎంత శ్రమిస్తున్నారో తెలుసా. నా ప్రక్కనే సీక్రెట్ హార్ట్ అనే స్కూల్ ఉన్నది, ఎప్పుడు చూస్తూనే ఉంటాను, వాళ్ళు చూస్తే నాకు జాలేసింది. అలా కనుక నేను చదివినట్లయితే ఎక్కడ ఉండేవాడినో అనుకుంటాను. చివరికి ప్రభు పీఠం దగ్గర నిలబెట్టాడు, అది గొప్ప భాగ్యం అనుకోండి. ఉదయాన్నే దాదాపుగా 8 వస్తారు, 7:30-8 మొదటి బస్సు వచ్చింది. అందులోనే క్యారేజీ ఉంటుంది, వాళ్ళ సంచిలోనే క్యారేజీ ఉంటుంది. వారి టిఫిన్ చేసేది ఎక్కడ, పాఠశాలలో. మరలా వదిలిపెట్టేది ఎప్పుడు అనుకున్నారు, సాయంత్రం 7:20. ఉదయం 7:30 ప్రాంతానికి వచ్చి మరలా వెళ్ళేది ఎప్పుడు, 7:20. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నానా బయటకు వచ్చి చూస్తాను, ముందు వెళ్తారా వెనక్కి వెళ్తారా అని. 7:00 మెల్లమెల్లగా బైకులు వస్తూ ఉంటాయి 10th పిల్లల వాళ్ళు, వాళ్ళ అన్నయ్యో బాబాయో నాన్నో ఎవరొకరు వస్తూనే ఉంటారు. 7:20 కానీ ఖచ్చితంగా అడుగు బయట పెట్టారు. ఎంత శ్రమిస్తున్నారో చూడండి, పాస్ అవటం అనక కాదే, ర్యాంకు కోసం మంచి మార్కులు రావాలి, 490 పైనే రావాలి.
500కి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానికోసం టీవీ మానుకుంటున్నారు, దానికోసం ఇంటి దగ్గర ఆటపాటలు మానుకుంటున్నారు, దానికోసము అన్నీ కూడా మొబైల్ మానుకుంటున్నారు, దానికోసం నిద్రను మానుకుంటున్నారు. అంతా కూడా పాఠశాలలోనే గడుపుచున్నారు. ఎంత కఠోర శ్రమ చూడండి. ఇది మొదటిది. రెండవది, అన్వేషణకారులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు అనుకుందాం. ఉదాహరణకు వాళ్ళు నిద్రాహారాలు మానకపోయినా, సమయానికి అన్ని సమకూరినా, కానీ వారి మనస్సు, వారి జ్ఞానము, వారి బుర్రలు, ఆ సీడి ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది. ఏది కనుగొందామా? ఆకాశములు, ఆ సూర్యమండలములు, కొత్త కొత్త గ్రహాలు ఏమున్నాయి, ఏమి జరగబోతు ఉందని ఎప్పుడు కూడా టెలిస్కోపులు అలా పెట్టేసి వాటిని ప్రతి నిత్యం కూడా పరీక్షిస్తూ ఉంటారు. ఎంత అన్వేషణ చూడండి. అవార్డు కోసం పిల్లలైతే అన్వేషిస్తూ ప్రతి కొత్తది ఆవిష్కరించాలని, క్రొత్త కొత్త వాటిని పరిచయం చేయాలని శాస్త్రజ్ఞులు అందరూ కూడా నిద్రాహారాలు మాని పరిశోధన చేస్తూ ఉన్నారు. ప్రిమిన సహోదరి సహోదరులారా, ఇక మూడవ మెట్టు ఎక్కుదాం. మునులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. పల్లెలు, పట్టణాలు వదిలి పర్వత ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. సంఘ జీవనాన్ని వదిలిపెట్టుకొని సన్యాస జీవితాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. జపముతో, తపముతో, ధ్యానము, దీక్షతో అక్కడ కఠోరముగా జీవిస్తూ ఉన్నారు. భుజించేది తక్కువ, భజనలు ఎక్కువ. వేరే ధ్యాస ఉండదు, ప్రభు ధ్యాసే ఉంటుంది. బట్టల మీద కానీ, వ్యవహారాల మీద కానీ, తిండి మీద కానీ వారి ధ్యాస వెళ్ళదు. దేనికి? ఎందుకు ఇంటిని, ఇల్లాలను వదిలిపెట్టి వెళ్ళాలి? ఎందుకు నువ్వు పుట్టిన ఊరిని, ఆ పల్లెను, ఆ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి? ఎందుకు ఇక్కడ జపం చేసుకోలేవా? ఇక్కడ దీక్ష స్వీకరించలేదా వాళ్ళు? ఎందుకు ఈ కఠోరమైన దీక్ష స్వీకరించి ఆ పర్వత ప్రాంతాలకు వెళ్ళేది ఎందుకు? ఏకాంతంగా గడిపేది దేనికి? అంటే దేవుణ్ణి దర్శించాలి. ఒకటి అవార్డు, రెండవది ఆవిష్కరించాలి శాస్త్రజ్ఞులు, మూడవది ప్రత్యక్షము కావించబడాలి. దేవుణ్ణి దర్శించాలి, సాక్షాత్కారము కావాలి. అందుకని ఎంత కఠోర శ్రమ చేస్తుంటారో ఆ మునులు, ఆ ఋషులు. మనం చదివి ఉంటాం, పద్మాసనానే ప్రార్థనాసనం అయిపోతుంది. ఒంటి కాలి జపమే, ఉపవాస జపము కదలకుండా, మెదలకుండా నిలబడి ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు కూడా అక్కడ ఆశతో ఉంటారు, జపిస్తారు. ప్రిమిన సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో లేకపోతే మన బైబిల్ ప్రకారముగా దైవ దర్శనం కావాలి, దాన్ని పొందుకోవాలి, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు చూడాలి అని చాలామంది ఆశపడ్డారు. వారిలో ఒకరు ఈనాటి సువార్తలో చూశాము, ఫిలిప్పు గారు. 12 మందిలో ఒకరు ఏమని అడుగుతున్నారు, ప్రభువా మాకు తండ్రినే చూపించండు, అది చాలు మాకు. నువ్వు ఎన్నో చెప్తూ ఉన్నావు, ఏదో చేస్తూ ఉన్నావు, నీ మీద ఆశతో, నీ శిష్యులు కావాలని కోరికతో మేము అన్నీ వదిలిపెట్టాము, వచ్చాం, బాగానే ఉన్నది. నా ఆశ, నా కోరిక ఏమిటి, మాకు తండ్రిని చూపవా, మా జీవితానికి అది చాలు, ఇంకేమొద్దు. ఎంత ఆశ చూడండి. ప్రక్కనే ప్రభు ఉన్నా, ప్రక్కనే ఇంకా యేసు ప్రభు ఉన్నా, అన్నీ చేస్తున్నా, అన్నీ చెప్తూ ఉన్నా, కానీ ఆశ ఎక్కడ ఉన్నది? దైవ దర్శనం, దేవుణ్ణి చూడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రిమిన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో, సినిమాల్లోనూ, పుస్తకాల్లో చదువుతాం, జపం చేసిన వ్యక్తి భయపడడు. దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యి, అయ్యా నీకేమి కావాలి అని అడుగుతారు. వాళ్ళకు కావాల్సినవన్నీ, మనవులన్నీ కూడా విన్నవించుకొని ప్రభు దగ్గర నుంచి, వారి దేవుడి నుంచి వాళ్ళు పొందటం మనం చూస్తూ ఉంటాం. మన దేవుడు అంత సామాన్యమైన వ్యక్తి కాదే, భయంకరుడు, శక్తిమంతుడు. అక్కడ ఏమైనా రాయబడిందో వాక్యము, మేఘాలనే రథముగా చేసుకొని, గాలులనే దూతలుగా చేసుకొని, మంటలను, మెరుపులనే ఆయన యొక్క దండుగా చేసుకొని, బంటులుగా చేసుకొని వస్తూ ఉంటాడు. ఆయన తట్టుకోగలమా? దైవ దర్శనం ఊరికే దొరుకుతుందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రిమిన సహోదరి సహోదరులారా, మేఘ రథం మీద వచ్చే ప్రభువుని,
గాలులనే దూతలుగా చేసుకొని మెరుపులనే మేఘాలనే ఆయన భటులుగా చేసుకుని వచ్చే దేవుని ముందు నీవు నేను నిలబడగలమా? ఆ దైవ సాక్షాత్కారం జరిగినప్పుడు ధైర్యంగా నిలబడి దేవుణ్ణి పొగడగలమా? అది అసాధ్యం, అది కుదరని పని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు దేవునితో గడిపి, దేవునితో నడిచి, దేవునితో సంభాషించి, ప్రతినిత్యం కూడా దేవునితో ఉన్న వ్యక్తి ఆదాము గారు. దేవుడు నడిచి వస్తూ ఉంటే ఆ అడుగుల చప్పుడికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయట. ఏం చేశాడు అక్కడ? దేవుడు వస్తూ ఉంటే వెంటనే దాక్కున్నాడు. చూడవచ్చు కదా, ఎప్పుడు చూసే దేవుడే కదా, ఎప్పుడు నువ్వు మాట్లాడే దేవుడే కదా. నువ్వు గుడిలోనో బడిలోనో లేకపోతే నీ ఇంటిలో గదిలో నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు, దేవుడా 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 నా మొర ఆలకించమని. ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు నిలబడగలవా? ఆదాము కంటే ధైర్యం నీకున్నదా? అదంత సామాన్యమైన విషయం కాదు. దేవునితో గడిపిన వ్యక్తే దేవుడు వస్తూ ఉంటే అడుగుల చప్పుడు గుండెల రైలు పరిగెత్తుస్తూ ఉంటే పోయి తాక్కున్నాడు. అంత భయంకరుడు మన దేవుడు. ఇక మోషే ఉన్నాడు, దేవుని ముఖాముఖి చూస్తానని చెప్పుకునే దేవుడు. ఆ మోషే గారు దేవునితో 40 దినాలు ఏకాంతంగా గడిపిన వ్యక్తి. ఇక ముందు కానీ తర్వాత కానీ మోషే వంటి ప్రవక్త ఉండడు అని చెప్పిన పలికిన ప్రభువు ఆ దర్శనం ఇవ్వలేదు మోషేకు. మోషే బ్రతిమలాడాడు, అయ్యా ఇన్నాళ్ళు నన్ను పిలుచుకున్నావు, వాడుకున్నావు, నువ్వు సేవలు తరించిపోయాను, ఒక్కసారి నీ ముఖం చూపించవా, దైవ సాక్షాత్కారము ఆ ప్రత్యక్షత నాకు దయచేయవా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మోషే మనవి అది. దొరికిందా భాగ్యం అంటే దొరకలేదు. దొరికిందా భాగ్యము? దొరకలేదు. నిర్గమాకాండము 33:18 చదవండి. మోషే ప్రభువుతో, నన్ను నీ తేజస్సును చూడనిమ్ము అని అడిగెను. ప్రభువు అతనితో, నా మంచితనమంతయు 20 చదవమ్మా. అతనితో, కానీ నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుక చాలడు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మోషే ఆశపడ్డాడు, ప్రభువా ఇన్నాళ్ళు నడిపించాను నేను, కష్టమో నష్టమో ప్రతిసారి తిరగబడుతూ ఉన్నారు. మారా అనే ప్రాంతంలో నీరు దొరికింది కానీ చేదుగా ఉందని నా మీద తిరగబడ్డారు. పూరెడి పిట్టలు కానీ మన్న ఆకలైనప్పుడు ఆ మన్న కురిసే ప్రాంతంలో కూడా నా మీద తిరగబడ్డారు. తర్వాత దాహం అవుతూ ఉంటే రాళ్ల మధ్యలో నన్ను కొట్టబోతూ పోచూ ఉంటే నీ యొక్క దయ వలన రాత్రి నుండి నీరు కూడా వచ్చింది. వీళ్ళకి తీర్పులు చెప్పలేక ఉదయం నుంచి రాత్రి వరకు రచ్చబండ దగ్గర ఉండి తీర్పులు చెప్పే అక్కడ న్యాయాధిపతిగా నేను చచ్చిపోయాను. ఇక్కడ ఇంత శ్రమించాను కదా నీ కోసము, ఇంతగా నీ కోసం ప్రాకులాడాను కదా, నీ సేవ చేశాను కదా, నీ దర్శన భాగ్యము నాకు దయచేయవా. ప్రభు ఏమన్నాడు? మోషే ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతక జాలడు. ఎందుకని? ఆయన తేజస్సు అంతటిది. మేఘ రూపంలో వచ్చేవాడు, రథములెక్కి వచ్చేవాడు, భయంకర రూపుడు. ఆయన చూసి తట్టుకున్నాడు ఎవరు కూడా లేరు. ఆదాము భయపడ్డాడు, ఇక్కడ మోషే అడుగుతున్నా దేవుడు వలదు కుదరదు అంటున్నాడు. ఆ రూపాన్ని ఆ దేవుణ్ణి మనము చూడలేము. చూసి ఏ నరుడు కూడా బ్రతికి బట్ట కట్టలేడు. అదే వాక్యాన్ని ఇక్కడ రాయబడింది 33:22 చదవండి. నిర్గమ నా తేజస్సు నీ ముందట సాగిపోవునప్పుడు నిన్ను ఈ బండ నేరియలో దాచి ఉంటును. నువ్వు ఆశపడుతూ ఉన్నావు కదా, నేనే నిన్ను దాస్తాను. ఎందుకని? పొరపాటు నువ్వు బయటకు వస్తావేమో, పిల్లవాడి మళ్ళీ పరిగెడతామేమో నా వెనకాల, నిన్ను దాచి పెడతాను ఆయన. నువ్వు నా వెనుక భాగాన్ని మాత్రమే చూస్తావు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటే మన దేవుని చుట్టూ అంత కష్టమా? మన దేవుడు మనకు దర్శనం ఇవ్వటం అంత కష్టమా? మనం ప్రార్థన చేసే దేవుడు మన ముందర వచ్చి మనం చూడలేమా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన ప్రాణాలు పోతాయా? ఆయనే మనల్ని దాస్తాడా? నువ్వు చూడలేవయ్యా, తట్టుకోలేవయ్యా అని మనల్ని దాస్తాడా? చూడండి దేవుని యొక్క ఆ తేజస్సు, ఆ ప్రభావము, ఆయన యొక్క శక్తి. ఇక రెండవదిగా ప్రియమైన మూడవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. అమ్మా సర్వము కదా స్వరమును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగి అంచుతో తన మృకమును కప్పుకొని వెలుపలకు వెళ్ళి కొండబొరియ అంచున నిలబడి ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రవక్తలలో గొప్పవారు. నేను ఎందుకు వీరు ఇరువురినే తీసుకున్నారంటే, యేసు ప్రభువుతో సంభాషించే శక్తి కలిగిన వారు ఎవరైనా కానీ యేసు ప్రభును పోల్చాలి అంటే మోషే కంటే గనుడు, ఏలియా కంటే గనుడు అని పోల్చుతారు యేసు ప్రభుతో. ప్రవక్తలలో ప్రథములు, గనులు, పెద్దవారు ఎవరంటే వీరిద్దరే. మరి వీరిద్దరికే దొరకలేదు దర్శనము, నీకు నాకు దొరుకుతుందా? కొండ నెరియలో ఒకరిని, బొరియలో ఒకరిని దాస్తూ ఉన్నాడు. ఆయన చూస్తేనే చాలు చనిపోతామనుకొని ఉన్న అంగిని కప్పుకొని దాక్కుని పరిగెడుతూ ఉన్నారు. అటువంటిది నీకు నాకు దొరుకుతుందండి. ఎంత ప్రార్థన చేస్తే, ఎన్ని దీక్షలు చేసినా, మాల వేసుకున్నా, కండ వేసుకున్నా, పాదయాత్ర చేసి కనపర్తి దాకా వెళ్ళినా, లేకపోతే సాగరమాత దగ్గరికి వెళ్ళినా నీకు దొరుకుతుందా? ఒకవేళ దొరికినా నువ్వు తట్టుకొని నిలబడగలవా? అంత శక్తి ఉన్నదా? మోషే కంటే గనుడువా, ఏలియా కంటే గొప్పవాడువా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, టీవీలో చూసినట్లు, సినిమాల్లో చూసినట్లు ఒక దేవుడు ప్రత్యక్షమైతే భక్తుడు నిలబడి ఆ దేవునితో మాట్లాడినంత ఈజీ అయితే కాదు యావై దేవునితో మాట్లాడటం. గొప్పవాడు, శక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఎలా ఆ దేవుని చూసేది? ఎలా ఆ దేవుని పొందుకునేది? ఎలా ఉపవాసం చేస్తున్నానే నా ప్రార్థన ఆలకించకపోతే ఎలా? శ్రమల కాలంలో ప్రత్యేకంగా ధ్యానం చేస్తున్నానే నా ప్రార్థన ఆయన ప్రాకారం దగ్గరికి వెళ్ళకపోతే ఎలా? నా జీవితాంతం సేవ చేస్తున్నానే ఆయన దర్శన భాగ్యం దొరకకపోతే నా జీవితానికి ధన్యత లేదా? మరి ఎలా దేవుని ప్రత్యక్షత మనకి ఎలా దొరుకుతుంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా దొరుకుతుందంటే క్రీస్తులో దొరుకుతుంది. దేవుని నువ్వు చూడాలంటే క్రీస్తులోనే మాత్రం నువ్వు చూడగలవు. ఫిలిప్పీలు రాసిన లేఖలో 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. కానీ అమ్మా, కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక. ఇప్పుడు అర్థం కావాలమ్మా మీకు, రిక్తుని చేసుకోవటం అంటే ఏమిటో. మాటలైతే మాట్లాడుకుంటాం, చెప్పుకుంటాం, కానీ ప్రభు తగ్గించుకున్నారు, ఏమి లేకుండా వచ్చారంటే ఏమి లేకుండా వచ్చారు. ఇప్పుడు చూడండి, మోషే గనక ఆ ప్రభును చూడగలిగితే బ్రతికేవాడు కాదు. ఏలియా కనుక ప్రభు ముందర ఉండగలిగితే బ్రతికివాడు కాదు. ఎందుకని? ఆయన ప్రభావం అటువంటిది, ఆయన తేజస్సు అటువంటిది, ఆయన శక్తి అటువంటిది. వెలుగు చుండే వ్యక్తి ఆయన. వెలుతురే ఆయన వస్త్రములు అంటాడు కీర్తనకాడు. వెలుతురే ఆయన వస్త్రములు, మేఘాలే రథాలు అంటాడు. అది నాకు బాగా నచ్చింది. వెలుతురే వస్త్రాలు, మేఘాలే రథాలు, గాలిలే దూతలు, మంటలే బంటులు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి ప్రభావముతో ఉన్న వ్యక్తి, అటువంటి ప్రభావముతో నిండిన వ్యక్తి, అటువంటి తేజస్సుతో నిండుకున్న వ్యక్తి, ఆయన చూడటానికి భయపడే వాళ్ళు చూసి బ్రతికి పట్టలేకుంటే అన్నీ తగ్గించుకొని రిక్తులు చేసుకొని నీల నాల ఈ లోకానికి వచ్చాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులో నువ్వు దేవుని చూడాలంటే
అదే సమాధానం ఈ ఫిలిప్పు నాకు ఇచ్చాడు దేవుడు, యేసు ప్రభు ఇచ్చాడు. ఫిలిప్పు ఏమంటున్నాడు, అయ్యా నాకు తండ్రిని చూపించవా మాకు, అది చాలు మాకు అంటుంటే, ఫిలిప్పు ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర ఉన్నావే, నేను చెప్పింది విన్నావు, పెట్టింది తిన్నావు, నాతోనే పడుకున్నావు, రెయ్యింబవులు నాతోనే ఉన్నా వెంబడించావు కదా, ఇది నీకు తెలియదా, ఇది నీకు తెలియదా. యోహాను సువార్త 14:9 చదవండి. అందుకు యేసు ఇట్లా, నేను ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని నన్ను తెలుసుకునలేదా, ఇంకా నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులమైన మనకు, క్రీస్తును వెంబడించేవారు మనకు దేవుని ప్రత్యక్షత ఎలా కలుగుతూ ఉంది అంటే క్రీస్తులో మాత్రమే. యావే దేవుని యొక్క ప్రత్యక్షత తండ్రి దేవుని యొక్క ప్రత్యక్షత క్రీస్తులో మాత్రమే నీకు దొరుకుతుంది. కొలసిలే రాసిన లేఖలు పౌలు గారు అంటే ఇంకా స్పష్టంగా 1:15 కొలసీలు 1:15 క్రీస్తు అదృష్టుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు వివరంగా రాశారు క్రీస్తు ఎవరు, మరియమ్మ కుమారుడు మాత్రమే కాదు, క్రీస్తు ఎవరు, నజరేతు నుంచి వచ్చిన వ్యక్తే కాదు, క్రీస్తు ఎవరు, అద్భుతాలు చేసిన వ్యక్తి మాత్రమే కాదు, క్రీస్తు ఎవరు, ప్రధానార్చకుల కంటే గొప్పవాడు కాదు, క్రీస్తు ఎవరు అంటే అదృశ్యమైన దేవుని ప్రత్యక్ష రూపం. ఎంత స్పష్టంగా రాశారు చూడండి, ఎంత స్పష్టంగా రాశారు చూడండి. అందులో ఎటువంటి సందేహాలు కానీ డౌట్లు కానీ ఎటువంటివి లేవు. క్రీస్తు ఎవరు, దేవుడు ప్రత్యక్ష రూపం, అదృష్టుడైన ఆ దేవుని ఆ తండ్రిని యొక్క ప్రత్యక్ష రూపము క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక రెండవదిగా హెబ్రీయుల రాసిన లేఖ 1:3 చదవండి. కనుక హెబ్రీయులు 1:3 ఆ కుమారుడు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సుగా అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. పౌలు గారు ఏమంటున్నారు, ది అదృశ్యమైన దేవుని ప్రత్యక్ష రూపము అని ఒక చోట, రెండవ చోట ఏమంటున్నాడు, దేవుని యొక్క మహిమకు తేజస్సుకు అతనికి మూర్తిమంతమైన ప్రతిరూపముగా కుమారుడైన క్రీస్తు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ఎవరు అంటే ఇది నిర్వచనం, దేవుని కుమారుడు మాత్రమే కాదు దేవుని యొక్క రూపము, దేవుని యొక్క ప్రత్యక్ష రూపము ఈ యొక్క యేసుప్రభు. నీకు తండ్రి దేవుడు కావాలి, నీ దేవుడు నీకు ప్రత్యక్షం కావాలంటే నీకు డైరెక్ట్గా దొరకదు, కేవలం క్రీస్తులో మాత్రమే దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక నీకు రకరకాల ఆలోచనలు రావచ్చేమో, క్రీస్తు ద్వారా కాకుండా దేవుడు నాకు డైరెక్ట్గా మాట్లాడతారేమో. పాప సంకేతం దగ్గర ఈ ప్రశ్న వచ్చింది, పాప సంకేతం దగ్గర ఈ ప్రశ్న ఖచ్చితంగా వచ్చింది, స్వామికి ఎందుకు చెప్పటం మధ్యలో ఈయన అవసరమా. మేము డైరెక్ట్గా దేవుడితో మాట్లాడతాము కదా, ఈ మోషేకే కుదరలేదు, నీ కుదిరిద్దా, డైరెక్ట్గా నా తప్పిదములు మొత్తం కూడా ప్రభు నాకు చెప్తాను, అది వాళ్ళకే కుదరలేదు నానా, నీకు ఎలా కుదురుతుంది. అందుకే కదా క్రీస్తు ప్రభుని పంపించింది దేవుడు, అందుకే కదా ఆ క్రీస్తు మరలా ఇదిగో ఈ స్వామిని పంపించింది, అపోస్తులను పంపించింది, ఆయనతో కూడా నువ్వు మాట్లాడుకోలేవు, దొరకదు నీకు ప్రత్యక్షత, ఆయన సన్నిధానం ఎప్పుడు నీ దగ్గర రాదు నానా, అందుకే నీకు తోడుగా ఇదిగో గురువులను అపోస్తులను పంపించాను అంటున్నాడు ప్రభు. స్పష్టంగా అంటాడు యోహాను సువార్త 1:18 చదవండి. ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, ఫుల్ స్టాప్. అంతే, నువ్వు అనుకుంటావేమో దేవుడు నాకు కనిపించాడు, చాలామంది చెప్తారు నాకు ప్రత్యక్షం అయ్యారు అనుకుని ఈ బ్రతికే ఉన్నాడు, అది విచిత్రం.
మోషే బతకలేకపోయాడు, ఏలియా బ్రతకలేకపోయాడు, మనోవా బతకలేకపోయాడు. యెహోషువా దేవదూత వస్తేనే కింద సాగిలపడి అయ్యా నన్ను వదిలిపెట్టన్నాడు. వాళ్ళందరూ బ్రతకటానికి భయపడితే వీరందరికి మాత్రం దేవుడు ప్రత్యక్షం అవుతాడు. వీళ్ళు మాత్రం బ్రతికి మాకు సాక్ష్యం ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేరణ అను విశ్వసించు. ఎవరన్నా చెప్పారనుకోండి నాకు దేవుడు ప్రేరణ ఇచ్చారు, ఆత్మదేవుడు ఇలా నాకు ప్రార్థన చేస్తుంటే ఒక ఆలోచన కలిగించాడంటే నమ్మొచ్చు. దేవుడు నాకు కనిపించాడు, ప్రత్యక్షమయ్యాడు, మేము మాట్లాడుకున్నామంటే మాత్రము అది అబద్ధమే. అది ఎవరికి కుదరని ఒక ప్రత్యక్షత, ఒక వరం నీకు నాకు ఎలా దొరుకుతుంది? ఎంత కఠోర దీక్ష చేయాలి? ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 1:18 ఏమంటున్నాడు? ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడే ఆయనను ఎరుకపరచెను. ఎవరికి తెలియదు దేవుడు ఎలా ఉంటాడో, ఎవరికి తెలియదు. కానీ తండ్రి కుడి ప్రక్కన ఉన్న ఆ కుమారుడు మాత్రమే మనందరూ కూడా ఎరుక చేశాడు, ఎరుకపరచాడు. దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుని యొక్క స్వభావం ఇలా ఉంటుంది, దేవుని చేయుదములు ఇలా ఉంటాయి అని దేవుని యొక్క స్వభావములను, గుణగణములను మనకు కొంతలో కొంత ఎరుకపరిచిన వ్యక్తి యేసు ప్రభు. ప్రిమిన సహోదరి సహోదరులారా, మొదటి భాగములు ఏమిటంటే దేవుని దర్శించుకోవాలని అనేక మంది ఆశించారు. ఒక పిల్లవాడు అవార్డు కోసము, శాస్త్రజ్ఞుల ఆవిష్కరణ కోసము, మనుల ప్రత్యక్షత కోసము, దైవ దర్శనం కోసము ఏ విధంగా అయితే ఆశపడతారో, బైబిల్లోని భక్తులందరూ కూడా దేవుని దర్శించాలి, ఆయన చూడాలని ఆశపడ్డారు. ఎవరికి కుదరని పని అయిపోయినది. అందుకని తన తేజస్సును తను తగ్గించుకుని రిక్తుడుగా చేసుకుని క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నన్ను చూసావా, తండ్రిని చూసినట్లే. పౌలు గారు అంటారు, ఈ క్రీస్తు ప్రభు ఎవరో కాదు, అదృష్టుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ప్రభు ఏమంటున్నాడు, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, నేను మాత్రమే చూశాను, నేను ఎరుక పరిస్తే గనక మీకు తెలుస్తా, లేకపోతే లేదు. ఇది మొదటి భాగం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రిమిన సహోదరి సహోదరులారా, మాకు ఇప్పుడన్నీ కూడా ఇక్కడే కాదు, ప్రతి గ్రామం ప్రతి విచారణలో కూడా ప్రత్యేకమైన కోటాలు, దీక్ష పనుల కోసం ప్రార్థన ఉపవాస కూటాలు, ప్రతి పల్లెల్లో ప్రతి మందిరం దగ్గర ఈ యొక్క తపస్సు కల ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఒక ఆలోచనతో ఒక ఆమె వచ్చినది, స్వామి ఎందుకండి వీధుల్లో ప్రార్థన, గుడిలో దేవుడు ఉన్నాడు కదా, గుళ్ళో పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఈ వీధుల్లో బజారుల్లో ఎందుకండి అని అడిగింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రశ్నలో కూడా వాస్తవం ఉంది, గుడిలో దేవుడు లేడా, ఉన్నాడు కదా, మరి వీధుల్లో దాకా ఎందుకు వెళ్తున్నాం మనం, మందిరాల దగ్గర ఎందుకు వెళుతూ ఉన్నాం, కూడలిలో పెడుతూ ఉన్నాం. చాలామంది కూడా పల్లెల్లో ఏం చేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేశారు కదా, ప్రశాంతంగా ఉంది, ఒక పట్టెత్తే చాలు, ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా కూర్చుంటున్నారు. ఇటు చూసినా జనమే ఉంటారు, ముందు 50 మంది, ఇటు 50 మంది, ఇటు 50 మంది, మినిమం 150 మంది ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమె అడిగిన ప్రశ్న, స్వామి గుడి నుంచి మనం బయటికి ఎందుకు రావాలి, గుళ్ళో దేవుడు ఉన్నాడు కదా, అక్కడైతే ఇంకా హ్యాపీ కదా, ఏర్పాట్లు ఏం అవసరం లేదు, స్టేజ్ అక్కర్లేదు, లైట్లు అక్కర్లేదు, మైక్ సిస్టమ్ అక్కర్లేదు, ప్రత్యేకంగా జనరేటర్ కూడా అవసరం లేదు, ఇవన్నీ ఎందుకు సమ ఖర్చు, మాకు ఖర్చు అని ఆమె అడిగింది. తప్పుందా ఆ ప్రశ్నలో, ఆ ప్రశ్నలో తప్పుందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రిమిన సహోదరి సహోదరులరా, ఒక నది నీ ఇంటి దాకా వచ్చిందనుకోండి, ఒక పైపు లైన్, ఒక మంచినీటి పైపు లైన్ నీ ఇంటి దాకా వచ్చిందనుకోండి, నువ్వు అడుగుతావా ఎందుకు మా ఇంటి దాకా వచ్చింది, బజార్లో పెట్టండి, అక్కడి నుంచి నేను తెచ్చుకుంటా, నువ్వు అడుగుతావా? అడుగుతావా? లేదు. మంచి అనేది ఏదైనా సరే మీ ఇంటి దాకా వచ్చిందంటే కావాలి కావాలని ఆత్రంగా నువ్వే అడుగుతావు. ఇప్పుడు దేవుడు గుడిలో ఉంటాడు వాస్తవమే, మరి ఆ దేవుడు నీ దగ్గరకు వస్తూ ఉంటే నీ ఆకలి తీరుస్తానంటే నువ్వెందుకు వద్దంటావు? నేను చెప్పింది అదే, అమ్మ మంచినీటి పైపు నీ ఇంటి దగ్గరకు వచ్చిందా? వచ్చింది. మరి దేవుడు వస్తానంటే ఎందుకు వద్దంటున్నావు?
జీవజల నది అక్కడి నుంచి ప్రవహిస్తుంది. పీఠమ దగ్గర నుంచి ఎజికేల గ్రంథంలో అదే కదా మనం చదువుకున్నాం మొన్న 29వ రోజు నిన్నే కదా, నిన్న ఈరోజు నిన్న ఆ పీఠము దగ్గర నుండి జీవజలం ప్రవహించి నదిలోకి వెళ్ళి అది మృత సముద్రం వరకు కూడా కలిసిందంట. అక్కడ ఉప్పు నీరును మంచినీరు చేసినది, జీవము లేని ఆ ప్రాంతాన్ని జీవముతో నింపింది. దేవుడు మరి అక్కడ ఆకాశంలో ఉండేవాడు, అత్యున్నత సింహాసనం మీద ఉండేవాడు భూలోకానికి వచ్చాడే, ఎందుకు వద్దని లేదు నీవు? గుడిలో ఉండే దేవుడు నీ వీధికి వస్తున్నాడు, నీ ఇంటికి వస్తున్నాడు, ఎందుకు వద్దనట్లేదు నువ్వు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కేవలం ఖర్చు అంతే కదా, కేవలము ఖర్చు, ఖర్చుతో కూడినది కాబట్టే వద్దంటున్నావు. ఒకవేళ నిజంగా చెప్పండి, మామూలుగా గుడిలో కనుక పూజ పెడితే ఎంతమంది వచ్చేవాళ్ళ? అవునా? ఇప్పుడు నేను చూస్తున్నాను మా గ్రామాల్లో ఒక్కొక్క రోజు 400 మంది 500 మంది వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు. గుడిలో అయితే ఒక 150 మందే వచ్చేది. ఈరోజు ప్రార్థన జరుగుతూనే ఉంది, ఇప్పుడు వెళ్ళి చూశారనుకోండి ఖచ్చితంగా 300 మంది ఉంటారు అక్కడ బయట నిండుకొని ఉంటారు. అది చూస్తే మా సాములకు మాకు పూనకాలం వస్తున్నాయి, ఎంతమంది ఉన్నారా అనుకొని ఆపకుండా చెప్తూనే ఉన్నాం 12 గంటల దాకా. అందరు గుడ్ మార్నింగ్ చెప్పి అప్పుడు పంపిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన సహోదరి సహోదర, రెండో అంశం ఏమిటంటే నీ దగ్గరకు వస్తున్న దేవుణ్ణి నువ్వు వద్దనకు. ఒకప్పుడు దేవుడు రావాలి, కావాలి, చూడాలని కానీ ఎంతో శ్రమించారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తానంటున్నాడు, నన్ను స్వీకరించు అంటున్నాడు, నేను నీతో వాసం చేస్తాను అంటున్నాడు. అన్నీ తగ్గించుకున్నాడు, నువ్వు భయపడతావేమో, నీకు జ్వరం వచ్చిద్దేమో, నువ్వు పారిపోతావేమో అనుకొని అన్నీ తగ్గించుకొని నీతో ఒక్కనిగా ఉండటానికి వస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు ఎలా నిర్లక్ష్యంతో ఉంటావు? ఎందుకు ఫలించలేకుండా ఉంటావు? నీ విశ్వాసమును లోతునకు తీసుకుని వెళ్ళవా? కేవలం ఈ తపస్సు కాలంలోనేనా ఎక్కువ భక్తి, ఈ తపస్సు కాలంలోనే నీ ధ్యానము, ఈ తపస్సు కాలం వటికి మాత్రమేనా నీ ఉపవాసము, ప్రార్థన కోసం పరిగెడతాము? ఎందుకు నీ వేళ్ళను, విశ్వాసాన్ని అక్కడ వరకు వచ్చి ఆపుతూ ఉన్నావు? జలపాతం దగ్గరికి తీసుకుని వెళ్ళవా? దేవుడు అంటున్నాడు, నేను నీతో వస్తాను. వలదనకు, వద్దు అనకు, కుదరదు అనకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనలోకి వస్తే, మనతో వాసం చేస్తే, అప్పుడు దేవుని ప్రత్యక్షత నాలోనే ఉంటుంది. అవునా కదా? ఆ దేవుని ప్రత్యక్షత కుదరని సమయంలో ఎవరిలో ప్రత్యక్షమైనది? క్రీస్తులో. అదే క్రీస్తు నీలో ఉంటే దేవుని ప్రత్యక్షత నీలోనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులు, ఎంత గొప్ప వరమో భాగ్యమే చూడండి. దేవుడు నీతో ఉండటానికి వస్తానా, నీలో ఉంటానయ్యా, నీతోనే వాసన చేస్తానని చెప్పటము ఎంత గొప్ప భాగ్యమో. ఇంక నీకు దర్శనం కావాలా? ఆయన కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? లేదే, నీలోనే ఉన్నాడు కదా, ఏకాంతంగా ప్రార్థన చేసినా చాలు, ఏకాంతంగా ఆయన గడిపినా చాలు, నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు కనుగొంటే చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు అంటారు, నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు చూడలేవా, గమనించలేవా, తెలుసుకోలేవా? నీ దేహము దేవాలయమని తెలియదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పౌలుగా రాస్తూ ఉన్నారు, కొరింథీయుల రాసిన లేఖ 2వ లేఖ 13వ అధ్యాయం 15వచనం. కొరింథీయులు 2వ కొరింథీయులు 13:5. మీరు ఆత్మపరీక్షణ చేసుకొనుడు, మీరు విశ్వాసం కలిగి జీవించుచున్నారా, క్రీస్తు యేసు మీ యందు ఉన్నాడని నిజముగా మీకు తెలియదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ వంచన చేసుకొనకండి. క్రీస్తు ప్రభు మీ యందు ఉన్నాడని మీకు నిజముగా తెలుసా? మర్చిపోతున్నాం మనం, మర్చిపోతున్నాం. ఈ దేహము దేవాలయమని, క్రీస్తు నాలో ఉన్నాడని, ఆయన ఆత్మ నాకు ఇవ్వబడినదని నేను మర్చిపోతూనే ఉన్నాను. నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తూ ఉన్నాను. ఇది కృపాకాలం కదా, తపస్సు కాలంలో మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి అయితే కాదు.
ప్రభు నీలో ఉన్నాడని నీకు నిజముగా తెలుసా? రోమా పత్రిక 8:30 క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది. ప్రైజ్ ద లార్డ్. ఒకటే ఒకటే ప్రశ్న, క్రీస్తు మీ యందు ఉన్నాడని మీకు తెలియదా? పౌలు గారు అడిగే ప్రశ్న. రెండవది, మీరు క్రీస్తు యందు ఉన్నచో మీ శరీరము పాపం విషయమై మరణించింది, ఇక పాపము చేయవు. ఇక మూడవదిగా ఎఫెసీయుల రాసిన లేఖ 5:11 అమ్మ మొదటి వచనం చదవండి. 5:1 మీరు దేవుని ప్రేమ అయినా ఆయనను పోలి ప్రైజ్ ద లార్డ్ ఆయనను పోలి జీవించండి. దేవుని బిడ్డలు గనక ఆయన పోలి జీవించండి. పోలిక అంటే ఏమి గుర్తుకొస్తుంది మీకు? పోలిక అంటే ఒక బిడ్డ జన్మించాలనుకోండి, మీ ఇంట్లోనో మీ ఇంటి పక్కనో ఒక బిడ్డ జన్మించారనుకోండి, అందరు వెళ్తారు, గబగబా వెళ్తారు, చూస్తారు. చూసి ఏమని చెప్తారు? అమ్మా పోల్చుకుంటాం కదా పోలికలు ఎవరివి అని. ముఖమేమి ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, బుగ్గలు ఎలా ఉన్నాయి, జుట్టు ఎలా ఉంది, రంగు ఎవరిది వచ్చింది, చెవులు ఎవరివి, మెడ ఎవరివి, అన్నీ పోల్చుకుంటాం కదా. జుట్టు నాయనమదని పొడవగా ఉంటుందేమో తెలియదు, ముక్కు మేనమామదని, బొగ్గలేమో వాళ్ళ తాతయ్యవని, వాళ్ళ రంగు నాయనమదని రకరకాలు చెప్పుకుంటాం కదా. చివరికి ఆ పిల్లవాడికి ఏమి ఇవ్వ అనుకోండి, వాడిదంటూ ఏదేం లేదు, అరువు తెచ్చుకున్నది అయిపోతుంది. పోలిక చేస్తామా కదా? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుడు ఏమంటారు, పౌలు గారు ఏమంటున్నారు, మీరు దేవుణ్ణి పోలి జీవించండి, ఆయన పోలికలో మీరు సృష్టింపబడ్డారు, ఇది వాస్తవం. అదే కదా అధికారణం చెప్పేది మనకు, ఆయన పోలి జీవించారు, మా నావలే మా పోలికతో ఉంటారు అని మనల్ని సృష్టించారు. పోలిక అంటే రూపం అనుకుంటే పొరపాటు, పోలిక అంటే రూపమే అనుకొని నువ్వు భ్రమపడుతుంటే అది పెద్ద తప్పు. రంగు ఎలా ఉన్నా పర్వాలేదు, నీ గుణము కనుక లేదు అంటే పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు ఏమని చెప్తారు, ఇదిగో పలానా వ్యక్తి కుమారుడు అని చెప్తారు ఆ రూపము చూసి ఏదో ఒకటి. పెద్ద అయిన తర్వాత నీ గుణగణాలు ఉంటాయి చూసావా, అవి చూసి చెప్తారు. ఒకవేళ నువ్వు మంచిగా చేస్తే మీ నాన్న కూడా మంచి వాళ్ళైతే ఏమంటారు, వాళ్ళ కుటుంబం నుంచి వచ్చారండి మంచిగానే ఉంటారండి అని నమ్మకం ఉంది. పెద్దింటి కుటుంబం అండి వాళ్ళు పవిత్రంగా ఉంటారండి, ప్రార్థన చేసే కుటుంబం అండి వాళ్ళ పాపం నాకు దూరంగా ఉంటారని చెప్తారు. ఒకవేళ నీవు గనక తండ్రికున్న గుణాలను నువ్వు తీసుకోకపోతే, ఆ స్వభావాలను నువ్వు అందిపించుకోకుండా నీ ఇష్ట ప్రకారం జీవిస్తే ఏమంటారు, అరే మీ ఆ ఇంట్లో ఎలా పుట్టేవరా అంటారు. అవునా, ఆ ఇంట్లో ఎలా పుట్టావు, ఎందుకని వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ వాళ్ళ తాతయ్యలు కానీ నాయనమ్మలు కానీ జీవించే విధానం వేరు, వాళ్ళ గుణగణాలు వేరు, నీకున్న గుణగణాలు వేరు, తండ్రికి తగ్గ తనయుడు నువ్వు కాలేకపోతున్నావు, నువ్వు ఎలా పుట్టావు అంటారు. అంటే పోలిక అంటే రూపం మాత్రమే కాదు, స్వభావము గుణము గణములు అన్నీ కూడా లెక్కించబడతాయి. మీరు దేవుణ్ణి పోలి జీవించండి అంటే దేవుడు ఎటువంటి వాడు, దయాద్ర హృదయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, మన్నించువాడు, క్షమించువాడు, ఆదరించువాడు, ఆదరణకర్త దేవుడు. ఆ గుణగణాలు నీలో నాలో ఉన్నాయా? ఒకవైపేమో దేవుడు మీ యందు ఉన్నాడు, క్రీస్తు మీ యందు ఉన్నాడని నిజంగా మీకు తెలియదా? ఒకవేళ నువ్వు క్రీస్తు నందు ఉంటే నువ్వు పాపము చేయవు కదా, పాపము నాకు ఎప్పుడో మరణించావు కదా. మూడవది, నువ్వు దేవుని పోలిక, దేవుని పోలి జీవించు అని పౌలు గారు అంటున్నారు. అలా జీవించగలము మనము? నిన్ను నన్ను చూస్తే ఎదుటి వ్యక్తికి దేవుడు కనిపిస్తూ ఉన్నాడా? క్రీస్తు ప్రభుని చూస్తే దేవుడు కనిపిస్తా, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. మరి క్రైస్తవుడమైన నిన్ను చూసినప్పుడు క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడా? నీ మాటలో, నీ తలంపులో, నీ చేతలలో, నీ క్రియల్లో, నీ జీవిత విధానములో క్రీస్తుని ప్రభువు, క్రీస్తు ప్రభువుని ప్రజలు చూడగలుగుచూ ఉన్నారా? లేకపోతే పలానా మార్తమ్మ నిన్నే చూస్తున్నారంటే అది తప్పు అయిపోయింది. నీలో దేవుడు ప్రత్యక్షము కావించబడటం లేదు, నీలో దేవుణ్ణి చూడలేకపోతున్నారు జనం. దేవుని ప్రతిరూపం అనుకున్నాము కదా, దేవుడి పోలికలో ఉన్నాము అనుకున్నాము కదా, దేవుడే మనకు రూపాన్ని ఇచ్చారు అనుకున్నాము కదా, మరి ఆయన రూపము నీలో లేదే. ఆయన పోలిక, ఆయన స్వభావాన్ని, గుణగణంలో నీళ్లు లేకపోతే దేవుని ప్రత్యక్షత ఎలా దొరుకుతుంది జనానికి? ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి భాగము దేవుని ప్రత్యక్షత గురించి చూశాము. రిక్తుని చేసుకుని చివరికి క్రీస్తు ప్రభులో వచ్చాడు. క్రైస్తవులమైన మనము, దేవుని యొక్క పోలికగా ఉన్న మనము, మన ద్వారా దేవుడు ప్రత్యక్షము కావించబడాలి. జనులు గుర్తించాలి, ఇతను దైవ కుమారుడు, ప్రార్థనాపరుడు, పవిత్రంగా జీవించే వ్యక్తి అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. అందుకే మొదటిగా చేయవలసింది ఏమిటంటే, ఈ తపస్సు కాలంలో దేహశుద్ధి, ఆత్మశుద్ధి, ఈ రెండు లేకపోతే పై ప్రార్థనలు, పై ఉపవాసాలు, మెప్పు కోసం చేసేవి, ఒక తలంపు కోసం చేసేవైతే ఈ దీక్షలు కానీ, ఈ తప్పు క్రియలు కానీ పొరపాటు నువ్వు పొందేది ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హృదయ సున్నతి కావాలంటాడు దేవుడు. శరీర సున్నతి కాదు, హృదయ సున్నతి. కొత్త పదం ఇది. శరీరానికి సున్నతి అంటే తెలుసు అందరికీ, ఎలా చేస్తారో, ఎలా ఏదేమి. హృదయ సున్నతి ఎలా, హృదయ శుద్ధి ఎలా పొందుతావు, ఆత్మశుద్ధి ఎలా పొందుతావు, శరీర శుద్ధి ఎలా పొందుతావు. శుద్ధి లేకుండా నీ దేహము దేవాలయం అయిపోతుందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ దేవాలయంలో దేవుడు ఉంటాడా? దేవుడు ప్రత్యక్షత దొరుకుతుందా? ఆత్మశుద్ధి, దేహశుద్ధి రెండు ఉన్నప్పుడే దేవుడు నీలో ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండే రెండు విషయాలు ప్రిమిన సహోదరి సహోదరులారా మనం ధ్యానం చేసుకున్నది. ఒకనాడు దైవ దర్శనం కోసం అనేక మంది ఆశపడ్డారు, పాటుపడ్డారు, వాళ్ళకు దొరకలేదు. చివరికి ఎలా దొరుకుతుంది? క్రీస్తులో దొరికింది. క్రీస్తును చూస్తే తండ్రిని చూసినట్లే. అందుకనే క్రీస్తులో తండ్రి దేవుని ప్రత్యక్షత. రెండవది ఏమిటంటే, అదే క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీలో నేను ఉంటాను, నీలో నేను ఉన్నప్పుడు నీ ద్వారా అనేక మంది దైవ దర్శనాన్ని పొందాలి. క్రీస్తు నీలో ఉన్నాడని మరువకు, ఆయన ఆత్మ నీలో ఉన్నదని మరువకు నిజంగా తెలిస్తే పాపమును దూరంగా ఉండు. నీ ద్వారా నీలోనే దైవ ప్రత్యక్షత జరుగుతుంది, కలుగుతుంది. దానికి కావాల్సింది ఆత్మశుద్ధి, దేహశుద్ధి. ఈ రెండింటికి కావాల్సిన సమయం ఇదే కృపాకాలం. నువ్వు అశ్రద్ధ చేసావా? కుదరదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఎక్కువ కట్టడాలు, కొత్తది కట్టేటప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తారు? దాదాపుగా ఎండాకాలమే ప్రారంభిస్తారు. వానాకాలం చేయలేము, ఎందుకని వర్షాలు పడుతూ ఉంటాయి. ఒకరోజు పని జరిగితే ఇంకో రోజు పని జరగదు, ఆటంకాలు ఎక్కువ. అందుకని దాదాపుగా ఫౌండేషన్ అనేది ఎప్పుడన్నా వెయ్యాలనుకుంటే సమ్మర్ టైంలోనే వేస్తాం, అది అనుకూల సమయం. అలాగే నువ్వు మారాలి అనుకుంటే, నీ ఆత్మశుద్ధి, దేహశుద్ధి నీకు ముఖ్యం అనుకుంటే ఇదే నీకు అనుకూల సమయం. ఈ 40 దినాలు వెళ్ళాయా, నీకు ఇంకా తర్వాత వస్తాయి పెళ్ళిళ్ళు, పేరంటాలు, పప్పన్నాళ్ళు, రకరకాలు. ఇప్పుడు దాకా మానుకుని ఉన్నారు చూసావా, అప్పుడన్నీ వస్తాయి ఒకేసారి. ఉత్సవాలు వస్తాయి, పండుగలు వస్తాయి, అన్నిటికీ వెళ్ళాలి నువ్వు. నీకు తీరక ఉండదు, ప్రార్థనా సమయము ఉండదు. ఇప్పుడైతే నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. అందరు తపస్సులో ఉంటారు, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా దూరంగానే ఉంటారు అన్నింటికి. ఇది నీకు అనుకూలమైన సమయము. నీ ఆత్మశుద్ధి కోసం, దేహశుద్ధి కోసం నువ్వేమైనా చేయాలి అనుకుంటే. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవిత విధానం ద్వారా దేవుడు ఇతరులు దేవుని చూడాలని, దేవుని కనుగొనాలని ప్రయాసపడదాం. అందుకోసమే ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆశతో కనిపెట్టియుంటివే, ఆకులతో రెమ్మలతో నిండియుండగా, ఆశతో కనిపెట్టియుంటివే. ఆత్మీయ ఫలములే కరువైన నా బ్రతుకు, ఆత్మీయ ఫలములే కరువైన నా బ్రతుకు. అదును చూసి కదులు పెట్టి పండించితివే, అదును చూసి పదును పెట్టి పండించితివే. నాయుగువాయిరే నాయుగువారోయి, నాయుగువా శమ్మ నాయుగువారప్ప, నాయుగువాయిరే నాయుగువారోయి, నాయుగువా శమ్మ నాయుగువారప్ప. ఓ తోటమాలి యేసయ్య, నీ తోటలు నన్ను నాటితివి. ఓ తోటమాలి యేసయ్య, నీ తోటలు నన్ను నాటి.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మ మైక్లో ఉన్నాయా మరి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మనందరం కూడా ఏటు బొట్టును నాటారు. ఎందుకు అంటే సకాలంలో పండ్లను ఇస్తామని. కీర్తన మొదటి కీర్తన అంతే కదా, ఏటు వడ్డిన నాటబడిన చెట్టు వలె ఉండి ఆత్మ రాలకుండా సకాలంలో పండ్ల నుంచి చెట్టు వట్టి వాడు అంటారు. నిన్ను నన్ను ఏటు వడ్డిన నాటారు, ఫలిస్తామని యేసు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకనాడు యేసు ప్రభు ఆకలైతే ఒక చెట్టు వైపు చూస్తే ఆ చెట్టు నిండా ఆకులే కానీ ఫలాలు లేవు. ప్రభు ఏమన్నాడు? ఇక లైఫ్లో ఫలింపకుండుగా అయిపోయింది, ఆకలి తీర్చలేదని ఒకే మాట. ఎదురు చూస్తూ ఉంటే నాకు ఆకలి అవుతుందంటే ఫలాలు లేకుండా ఉంటే ఒకే ఒక మాట అన్నాడు, నీ లైఫ్లో నీకు ఫ్రూట్స్ ఉండవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే ప్రభు మన వైపు చూస్తే ఆకలితో మనము అన్నం పెట్టగలమా, ఆకలి తీర్చగలమా? చాలామంది గురువులం మేమందరము కూడా మా క్రైస్తవులను, మా భక్తులను, మన వారందరిని కూడా ఏటు ఒడ్డున నాటాలి అని పాదులు చేస్తూ ఉన్నాం, ప్రార్థనలు పెడుతూ ఉన్నాము, నీరు కట్టుచూ ఉన్నాము, ఎరువు వేస్తూ ఉన్నాము, ఫలిస్తారేమో అని ఒక ఆశ. అలా కాదు, మేము ఆకులతో రెమ్మలతో నిండి ఉంటాము అంటే ప్రభు అంటాడు, నీ వైపు చూశాను, నా ఆకలి తీర్చే విధంగా లేవు, ఇక లైఫ్లో నువ్వు ఫలించవు అని అన్నారనుకోండి, మన ప్రార్థన అంతా కూడా వృధా, మన ఉపవాసాలు వృధా, మన జీవితమే వృధా. కావున ఈ అవకాశం ప్రతి గురు కూడా ప్రార్థన తాపత్రయపడుతూ ఉన్నాం, ఎంతో ఆశతో సేవ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఇంత ఉత్సవం లేదు మనలో, ఒకప్పుడు ఇన్ని పూజలు జరగలేదు, ఇంత వాక్య పరిచర్య జరగలేదు మన వాస్తవం. ఇప్పుడు చేస్తూ ఉన్నాం, చేస్తున్నారు. ఎందుకు? ఫలించే క్రైస్తవులుగా మనం ఉండాలని. కావున మన మనం ఏమిటంటే అందరము కూడా వాక్యములు వెదగాలి, దేవుని బిడ్డలుగా ఉండగలగాలి, ఫలించే క్రైస్తవులుగా, ఆయన దాహాన్ని ఆయన ఆకలిని తీర్చే క్రైస్తవులు భాగ్యం తెచ్చని ప్రార్థించేద్దాం. చివరి ప్రార్థనక లేచి నిలబడండి. అందరు కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈ చివరి ప్రార్థనలోకి భవించండి. దయామయమైన సర్వేశ్వర ఘనమైన దేవ, మమ్మందరూ కూడా ప్రభా మీ సన్నిధికి తీసుకుని వచ్చి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మమ్మందరూ కూడా ప్రభా వాక్యాహారం ద్వారా దివ్యమైన మీ శరీర రక్తాల ద్వారా పోషిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రం. ఇదిగో ప్రభా కృపాకాలం వచ్చినప్పుడు మీ ప్రార్థన ఆలకిస్తాను, మిమ్మల్ని రక్షించు దినము వచ్చినప్పుడు మిమ్మల్ని రక్షిస్తానని మీరు వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు, మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా ఇదే కృపాకాలం అనుకుని మమ్మల్ని ఆదరించమని, మా వైపు చూడమని ప్రభా ఒక భర్తమయ్యేలాగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మా వైపు చూడండి, కరుణించండి, మాపై మీ దయ చూపించండి అయ్యా. ఇదిగో ప్రభా ఆత్మశుద్ధి దేహ శుద్ధి కోరుకునే వాడవు, ఇదిగో నీలో నేను ఉంటాను, నీకు దైవ ప్రత్యక్షము నీలో జరుగుతుంది, ఎక్కడెక్కడ వెతుకుచున్నావు, కొండలలో ఇలా వెతుకుచున్నావు, కానీ గుండె నీ గుడిలో ఉన్నాను, నీ గుడిలో చూడు, నీ గుండెలో చూడు, నీ హృదయాన్ని పరికించి చూడు, నేను అక్కడ ఉన్నాను ఉంటానని పలికి ఉన్నారు, అభయమిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రమయ్యా. దయాపులు సర్వేశ్వర మేమందరము కూడా ఆత్మశుద్ధి కోసమే పాటుపడే భాగ్యం దైక్షను వేడుకుంటూ ఉన్నాం. పై పై ప్రార్థనలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రభా ఆత్మతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయమని. ఏ విధంగా అయితే ప్రభా అనేక మంది భక్తులు మిమ్మల్ని ఆత్మతో ఆరాధించి కృపావరములు పొంది ఉన్నారు, అటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క హృదయాలు మీరు వాసమై ఉండండి ప్రభా, మాలో మీరు ఉండమని, మా జీవితాల్లో మీరు ఉండమని, మమ్మల్ని మా కుటుంబాలను ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. దయాపరులు సర్వేశ్వర ఇదిగో ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి చిన్నారి బిడ్డను ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. వస్తున్న ఈ పరీక్షా కాలంలో ప్రభు వారందరూ కూడా పట్టుదలతో నేర్చుకొని ప్రతీది కూడా జ్ఞాపక పరచుకొని మంచిగా పరీక్షలు రాయడానికి కావలసిన యొక్క జ్ఞానమును బలమును పట్టుదలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను.
యోధిమేకులను ప్రభ మీకు సమర్పిస్తూ ఉన్నాం. నిగ్రహ శక్తి కలిగే ప్రభ, నిండైన విశ్వాసముతో మీ యొక్క బాటలో నడుస్తూ ప్రభ ఇదిగో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉజ్వలమైన భవిష్యత్తు వైపు వారు వెళ్ళే భాగ్యము దయచేయమని, తగిన శక్తిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క స్త్రీని మీకు సమర్పిస్తున్నామయ్యా. కుటుంబం కోసం వారు పడే శ్రమను, బిడ్డల కోసం వారు పడే శ్రమను ప్రభ వృధా కానివ్వకుండా ప్రతి ఒక్క స్త్రీని ప్రభ మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ప్రతి భర్తను మీకు అర్పిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క వారిని ప్రభ మీకు సమర్పిస్తూ ఉన్నాం. కుటుంబ పోషణ కోసమై ప్రభ ఇదిగో ఆహార నిషులు కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రతి తల్లిని తండ్రిని ఆశీర్వించమని, బిడ్డల భవిష్యత్తు కోసమై వారు శ్రమించే శ్రమను ప్రభ ఫలప్రదము చేయమని వేడుకుంటూ ఉన్నాం. దయాపరుణ సర్వేశ్వర, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పించుకుంటూ ఈ సంఘాన్ని ఆశీర్వదించమని, ఈ సంఘంలో మీరు ఉండి నడిపించమని, ఇదిగో కదిలే దేవాలయాలుగా ప్రతి ఒక్కరు కూడా మారే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ తపస్సు కాలంలో ప్రభ మాలో ఆత్మశుద్ధిని దేహశుద్ధిని కలిగించమని అనేక ప్రార్థనలు జరుగుతూ ఉండగా ప్రతి ప్రార్థనలో పాల్గొని ప్రభ మేమందరం కూడా మీ వాక్యం అనే ఆహారం భుజించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగల సర్వేశ్వర, ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, రానున్న కాలంలో మమ్మందరం కూడా చేయి పట్టి నడిపించి మీ వాక్యములను నడిపించి ప్రభ మమ్మందరం కూడా మీ బిడ్డలుగా చేసుకోమని, మీ బిడ్డలుగా జీవించే యోగ్యతను వాక్యమును మాకు ఎల్లవేళా దయచేయమని మన ఆదరణ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు ఆయన సేవలు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.